హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు భాగ్యలక్ష్మి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ వే ప్యాషన్ మీ పర్పస్. సో మరి ఈరోజు మనము ఇక్కడ ఎందుకు డిస్కషన్ చేసుకోవడానికి వచ్చాము అని అంటే యూపీఎస్సీ ఎగ్జామ్ తెలుగులో ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం ఎస్పెషల్గా ఈ క్లాస్ అండి. మరి చాలామంది మన తెలుగు స్టేట్స్ నుంచి, లైక్ తెలంగాణ నుంచి, ఆంధ్ర నుండి మనకి యూపీఎస్సీ ప్రిపేర్ అవుతారు తెలుగు మీడియంలో. అది కూడా మరి తెలుగు మీడియంలో చదివే వాళ్ళకి చాలా డౌట్స్ ఉన్నాయి, అసలు తెలుగులో ఎలా ప్రిపేర్ అవ్వాలి, సోర్సెస్ ఏంటి, అసలు తెలుగులో మేము ప్రిపేర్ అవ్వాలంటే అవుతుందా ఎగ్జామ్ అసలు, కాదా, ఇట్లా చాలా డౌట్స్ ఉన్నాయి. సో ఆ డౌట్స్ని క్లియర్ చేసుకోవడం కోసం, అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, మనం ఎగ్జామ్లో ఎలా చదువుకోవాలి, అండ్ ఒక్కొక్క ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలి అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం, ఓకేనా? సో మీకోసం నేను ఇక్కడ తెలుగులో సిలబస్ కూడా తీసుకురావడం జరిగింది. సో దిస్ ఈజ్ అవర్ తెలుగు సిలబస్, ఓకే? సో ఇప్పుడు యూపీఎస్సీ మనం తెలుగులో ప్రిపేర్ అవుతాం. మరి ఫస్ట్ ప్రిపేర్ అవ్వాలంటే అసలు ఎగ్జామ్ ఎలా ఉంటుందో తెలియాలి కదా. సో ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకైతే తెలుసు, సో ఎస్పెషల్గా కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం నేను ఈరోజు చెప్తున్నాను. ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నా, ప్రిపేర్ అవుతున్నా కూడా మీకు ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటుంది, సో చూడండి. సో చూద్దాం ఇప్పుడు. మరి ఈ క్లాస్లో మనం ఫస్ట్ దేని మీద మెయిన్గా ఫోకస్కి వచ్చామంటే అసలు తెలుగు మీడియంలో మనం ఎలా చదువుకోవాలి, ఓకేనా, అండ్ తెలుగులో సిలబస్. సో దిస్ ఇస్ అవర్ తెలుగు సిలబస్. నౌ అసలు యూపీఎస్సీ ఎగ్జామ్ అనేది ఎన్ని ప్యాటర్న్స్ ఉంటుంది, ఓకేనా? యూపీఎస్సీ ఎగ్జామ్ వచ్చేసి మనకి మూడు లెవెల్లో ఉంటుందండి. మూడు లెవెల్ ఏంటి మరి? మూడు లెవెల్ వచ్చేసి ఒకటి ప్రిలిమ్స్ ఉంటుంది, ఒకటి మెయిన్స్, అండ్ ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. సో చూడండి ఇక్కడ మనకి ఎగ్జామ్ ఫస్ట్ లెవెల్ ఏంటి, మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది, ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ ఉంటుంది, మెయిన్స్ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. మరి ఇక్కడ అందరికీ ఒక డౌట్ ఉంటుంది, ప్రిలిమ్స్ మెయిన్స్కి డిఫరెన్స్ ఏంటి? సో ప్రిలిమ్స్ వచ్చేసి మనకి ఇది క్వాలిఫయింగ్ ఎగ్జామ్ అండి. మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అయితేనే మెయిన్స్కి వెళ్తారు, అండ్ ఎట్ ద సేమ్ టైం మీరు ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది తీసుకుంటే ఇది జస్ట్ ఎంసీక్యూస్ మాత్రమే ఉంటుంది. అదే మెయిన్స్ వస్తే డిస్క్రిప్టివ్ కూడా ఉంటుంది, అంటే రాయాలి, మీరే ఆన్సర్ రాయాలి. ప్రిలిమ్స్ వచ్చేసి మీ ఆన్సర్ మీ కళ్ళ ముందే ఉంటుంది, కానీ కనుక్కోవడం కొంచెం కష్టం, ఓకేనా? సో ఇంకొకటి ఏంటంటే ప్రిలిమ్స్ ఇప్పుడు తెలుగు మీడియంలో ప్రిపేర్ అవుతున్నారు, మీరు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ రాస్తారు కదా. మీకు యూపీఎస్సీ వాళ్ళకి ఇక్కడ ఒక చిన్న, అంటే ఎవ్రీ స్టూడెంట్ ఫీల్ అయ్యేది ఏంటంటే ప్రిలిమ్స్ క్లియర్ అయితే నేను మెయిన్స్ క్లియర్ చేస్తాను అని. ఎందుకు అలా ఫీల్ అవుతారు? సింపుల్, ఎందుకంటే ప్రిలిమ్స్ పేపర్ అనేది మనకి తెలుగులో ఉండదు. సో ఇక్కడ మనం తెలుగులో ప్రిపేర్ అవుతున్నాం. ఇప్పుడు మనకి ప్రిలిమ్స్ పేపర్ ఎన్ని లాంగ్వేజెస్లో ఉంటుంది? ఓన్లీ టూ లాంగ్వేజెస్, హిందీ అండ్ ఇంగ్లీష్. సో ఇప్పుడు మీరు తెలుగులో ప్రిపేర్ అవుతున్నారు, మరి ఎలా క్లియర్ చేయాలి? చెయ్యొచ్చు, మీరు తెలుగులో ప్రిపేర్ అయినా కూడా ప్రాక్టీస్ చేయాలి. ప్రతిరోజు కూడా మీరు ప్రిలిమ్స్ని ప్రాక్టీస్ చేస్తే మీకు ఎగ్జామ్ అనేది క్లియర్గా చేసుకోవచ్చు, ఓకేనా? సో విల్ గైడ్ యూ హౌ టు ప్రాక్టీస్ అనేది కూడా మేము చెప్తాము, ఓకేనా? నెక్స్ట్, మరి ప్రిలిమినరీ అనేది మనకి ఎంసీక్యూస్ ఉంటుంది, మెయిన్స్ అనేది డిస్క్రిప్టివ్ ఉంటుంది. మరి ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది మనకి మూడు స్టేజెస్లో ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి ఆ మూడు స్టేజెస్? ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. మరి ఇప్పుడు ఓన్లీ ఫస్ట్ ప్రిలిమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ప్రిలిమ్స్లో రెండు పేపర్స్ ఉంటాయి. ఏంటి రెండు పేపర్స్? ఒకటి వచ్చేసి ఏంటండి, జిఎస్ పేపర్, ఇంకొకటి వచ్చేసి ఏంటి, సిశాట్ పేపర్. జిఎస్ అంటే ఏంటి? జనరల్ స్టడీస్. సిశాట్ అంటే మనకి ఇక్కడ లాజికల్ రీజనింగ్, అండ్ మనకి దాంతోపాటుగా ఇంగ్లీష్ కూడా ఉంటుంది, పారాగ్రాఫ్స్ కూడా ఉంటాయి. సో మనం జాగ్రత్తగా చూసుకుంటూ ప్రిపేర్ అవ్వాలి, ఓకేనా? ఎందుకంటే తెలుగు మీడియం వాళ్ళు కొంచెం డిఫికల్ట్ అనేది ఇక్కడే ఫేస్ చేస్తారు, బట్ మంచిగా ప్రాక్టీస్ చేస్తే సక్సెస్ అవ్వచ్చు. రిమెంబర్ దిస్, ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు ఇంగ్లీష్ క్వశ్చన్ అర్థం అవ్వట్లా, తెలుగు కమ్ ఇంగ్లీష్ రెండు కలిపి ప్రిపేర్ అవుతూ కూడా చేయొచ్చు. విల్ ప్రొవైడ్ బోత్ లాంగ్వేజెస్ క్వశ్చన్స్ మేము మీకు ప్రొవైడ్ చేస్తాం, ఓకేనా? సో మరి ఈ ప్రిలిమ్స్ పేపర్లో జిఎస్ పేపర్ ఉంటుంది కదా, ఈ జిఎస్ పేపర్ అనేది మరి ఎన్ని మార్క్స్కి ఉంటుంది? సో జిఎస్ పేపర్ అనేది మనకి 200 మార్క్స్కి ఉంటుందండి, ఓకేనా? మరి సిశాట్ పేపర్ ఎన్ని మార్క్స్కి ఉంటుంది? సిశాట్ కూడా మనకి 200 మార్క్స్కి ఉంటుంది. మరి అసలు ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి ప్రిలిమ్స్లో? సో ప్రిలిమ్స్ తీసుకున్నప్పుడు మీకు 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఎందులో ఉంటాయి 100 క్వశ్చన్స్? జిఎస్. మరి వాట్ అబౌట్ ద సిశాట్? సిశాట్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయండి? సిశాట్లో ఓన్లీ 80 క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. మరి ఇక్కడ 200 మార్క్స్, జిఎస్కి ఎన్ని మార్క్స్ ఉంటాయి? 200. అండ్ సిశాట్కి ఎన్ని మార్క్స్ ఉంటాయి? 200 మార్క్స్ ఉంటాయి.
టోటల్గా ప్రిలిమ్స్కి వచ్చేసి 400 మార్క్స్. మరి మనకి ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతాము? సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, మనం ఎప్పుడైనా కూడా మీకు సీసాట్ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ అంటాం. అంటే 33.3% వస్తే సరిపోతుంది. ఎవ్రీవన్ అంటే మన ఇక్కడ కేటగిరీ, ఏ కేటగిరీ వాళ్ళకైనా కూడా అది క్వాలిఫైయింగ్ పేపర్. బట్ కమ్ టు ద ప్రిలిమ్స్, ప్రిలిమ్స్కి వస్తే క్వాలిఫైయింగ్ పేపర్ అనేది ఎలా ఉంటుంది అని అంటే కేటగిరీ వైజ్గా ఉంటుంది. అంటే మనం చూస్తాం జనరల్ కట్ ఆఫ్ సమ్టైమ్స్ 100కి పైన ఉంటుంది, సమ్టైమ్స్ 80-90 కూడా ఉంటుంది, ఒక్కోసారి 110 కూడా ఉంటుంది, 120 కూడా ఉంటుంది. సో మరి ఎస్సీ ఎస్టీ కట్ ఆఫ్ వచ్చేసి 70-80-90 వరకు వెళ్ళదు, 70-80 మోస్ట్లీ, ఓకేనా? తర్వాత ఓబీసీ 80-90-100 కూడా ఉంటుంది. సో ఇలా అంటే కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ఉంటుంది. ఈ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మీరు క్వాలిఫై అయితే మీరు నెక్స్ట్ మెయిన్స్కి వెళ్ళొచ్చు. క్లియర్ కదా? మరి ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఏ ప్యాటర్న్లో ఉంటుందంటే ఎంసీక్యూస్, రిమెంబర్ దిస్, ఎంసీక్యూస్ మాత్రమే ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దాట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది చాలామందికి కొంటే కొంచెం కొత్త వాళ్ళకి మెయిన్గా డౌట్ ఉంటుంది, ఇది ఆన్లైనా ఆఫ్లైనా. మన ఎగ్జామ్ పేపర్ వచ్చేసి ఆఫ్లైన్ ఉంటుంది. అండ్ ప్రతి పేపర్ కూడా 2 అవర్స్ టైం ఉంటుంది. ప్రిలిమ్స్ టైం నేను చెప్పేది ప్రిలిమ్స్ 2 అవర్స్ టైం. జిఎస్కి 2 అవర్స్ మార్నింగ్ సెషన్లో ఉంటుంది, సీసాట్కి 2 అవర్స్ ఆఫ్టర్నూన్ సెషన్లో ఉంటుంది, ఓకేనా? సో క్లియర్. నెక్స్ట్ మరి ఒక క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ క్యారీ చేస్తారు, ఒక క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ ఉంటుంది? ఒకవేళ మీరు నెగిటివ్ మార్క్స్ ఉంటుందని వింటారు కదా, మరి ఆ నెగిటివ్ మార్క్స్ ఎలా ఉంటుంది, ఎన్ని మార్క్స్ కట్, అంటే ఒక తప్పు చేస్తే మీకు ఎంత మార్క్స్ కట్ అవుతుంది అనేది తెలియాలి కదా. సో చూద్దాం. ఇప్పుడు మనము ప్రిలిమ్స్ తీసుకున్నప్పుడు మనకి జిఎస్ పేపర్లో 100 ఉంటుంది కదా క్వశ్చన్స్. ఒక క్వశ్చన్ రైట్గా రాశారు, ఎన్ని మార్క్స్ ఉంటుంది మీకు? 2 మార్క్స్ ఉంటుంది. క్లియరా? మరి ఒక క్వశ్చన్ రాంగ్గా రాశారు, ఎంత మార్క్స్ ఉంటుంది నెగిటివ్గా? అంటే 0.33, అంటే 1/3, ఓకేనా? సో గుర్తుపెట్టుకోవాలి. అదే మీరు మరి సీసెట్ తీసుకుంటే 80 క్వశ్చన్స్ ఉంటాయి, ఓకే? మరి ఇక్కడ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది? సో ఇక్కడ ఒక క్వశ్చన్కి వచ్చేసి మనకి 2.5 మార్క్స్ ఉంటాయండి, ఓకేనా? ఇక్కడ వచ్చేసి 2.5, మరి నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి 3/5 ఉంటుంది, చూసుకోవాలి. అంటే ఇక్కడ కూడా మీకు కట్ ఆఫ్ అనేది ఉంటుంది, దాంతోపాటు నెగిటివ్ మార్క్ ఉంటుంది. అంటే మీరు ఒక క్వశ్చన్ రైట్ చేశారు, 2 మార్క్స్ వచ్చింది, ఒక 3 క్వశ్చన్స్ రాంగ్ చేశారు, పోయింది. క్లియరా? ఎందుకంటే చాలామంది లాస్ట్ మూమెంట్లో ఏదో ఒకటి ఆన్సర్ పెట్టేసి వద్దాంలే ఏమవుతుంది అని అనుకుంటారు. ప్లీజ్ డోంట్ డూ దట్, అస్సలు చేయొద్దు అలా. వచ్చింది ఎంత వచ్చో అంత పెట్టేసి రండి, రాని వాటి మీద ఎక్స్పెరిమెంట్ చేయకండి. కొంచెం 50-50 క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ట్రై చేయండి, కానీ 50-50 క్వశ్చన్స్ ఉంటే ట్రై చేయండి కానీ మొత్తం నేను ఏదో ఒకటి పెట్టేస్తాలే అనుకుంటే మాత్రం కుదరదు. అర్థమవుతుందా? సరే నెక్స్ట్, మరి నెక్స్ట్ తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది అని అంటే ఇక్కడ వరకు ప్రిలిమ్స్కి మనకి క్లియర్ అయిపోయింది కదా డౌట్స్. ఎందుకంటే ప్రిలిమ్స్లో ఎన్ని మార్క్స్ ఉంటాయి అండ్ జిఎస్ పేపర్ వేరు, సీసాట్ పేపర్ వేరు. జిఎస్కి ఎంత మార్క్స్? 200, 100 క్వశ్చన్స్ ఉంటాయి. సీసాట్ వచ్చేసి 80 క్వశ్చన్స్ ఉంటాయి, సేమ్ 200 మార్క్స్, ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి ఒక క్వశ్చన్కి వచ్చేసి జిఎస్ పేపర్లో 2 మార్క్స్ ఉంటాయి, సీసాట్లో 2.5 మార్క్స్ ఉంటాయి. ఇక్కడ వరకు క్లియర్. నెక్స్ట్ మరి అసలు ఏజ్ లిమిట్ ఏముంటుంది యూపీఎస్సీ ఎగ్జామ్కి అనేది చూద్దాం. సో ఏజ్ లిమిట్, జనరల్గా ఏజ్ లిమిట్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే జనరల్గా అయితే 32 ఇయర్స్ ఉంటుందండి. అండ్ ఇక్కడ చాలామంది చేసే ఒక మిస్టేక్ ఏంటంటే ఏజ్ అనేది క్యాలిక్యులేట్ చేసేటప్పుడు జాన్ ఫస్ట్ నుంచి క్యాలిక్యులేట్ చేస్తారు. దట్ ఈస్ రాంగ్. యూపీఎస్సీ క్యాలిక్యులేషన్ ప్రకారం ఆగస్ట్ 1 నుంచి మీకు క్యాలిక్యులేట్ అవుతుంది. రిమెంబర్ దిస్, ఆగస్ట్ 1 నుండి మీకు క్యాలిక్యులేట్ అవుతుంది డేట్ అనేది, డేట్ ఆఫ్ బర్త్. మరి మినిమం ఏజ్ వచ్చేసి మనకి ఎంత ఉండాలి? 21. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి ఎంత ఉండాలి? 32. రిమెంబర్ దిస్. క్లియరా? ఇప్పుడు మరి ఏజ్ రిలాక్సేషన్ అంటే మనం కేటగిరీ వైజ్గా మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సో ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ ఓసీ అంటే జనరల్ కేటగిరీ, ఓన్లీ 32 ఫైనల్. ఇఫ్ యూ కమ్స్ అండర్ ఓబీసీ, ఓబీసీ వాళ్ళకైతే 3+3 అంటే నాన్ క్రిమిలేయర్, ఇందులో కూడా క్రిమిలేయర్ నాన్ క్రిమిలేయర్ ఉంటుంది. నాన్ క్రిమిలేయర్ వాళ్ళకి +3 ఇయర్స్ యాడ్ అవుతుంది. అంటే మీరు 35 ఇయర్స్ వరకు కూడా ఎగ్జామ్ రాయొచ్చు. మరి ఎన్ని అటెంప్ట్స్ ఉంటాయండి? జనరల్ అయితే ఎన్ని అటెంప్ట్స్? 6. సో ఇప్పుడు మీకు 3 ఇయర్స్ రిలాక్సేషన్ వచ్చింది కదా, సో 6+3 ఎంత అవుతుంది? 9 అటెంప్ట్స్ ఉంటుంది. క్లియరా? నెక్స్ట్ కమ్ టు ద, ఇప్పుడు ఓబీసీ అయిపోయింది, జనరల్ అయిపోయింది, ఇప్పుడు వచ్చేసి మనము యా
ఇప్పుడు ఎస్సీ ఎస్టీ గురించి చూద్దాం. మరి ఎస్సీ ఎస్టీ తీసుకుంటే ఏజ్ రిలాక్సేషన్ ఎంత ఉంటుంది? 5 ఇయర్స్ ఉంటుందండి, గుర్తుపెట్టుకోవాలి. 5 ఇయర్స్ అంటే 32+5, ఇంకా మీకు ఎక్స్ట్రా 5 ఇయర్స్ ఉంటుంది. ఇంకా డిఫెన్స్ సర్వీసెస్ లాంటి వాళ్ళు చేసే వాళ్ళకి 3 ఇయర్స్ ఉంటుంది, అండ్ పిహెచ్ వాళ్ళకి 10 ఇయర్స్ ఉంటుంది ఏజ్ రిలాక్సేషన్. ఓకేనా? అండ్ ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళు అండ్ ఫస్ట్ మన జనరల్ కేటగిరీ ఓబీసీ వాళ్ళకైతే ఏజ్ లిమిట్ టైం లిమిట్ ఏమైనా అటెంప్ట్ లిమిట్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. బట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి అటెంప్ట్ లిమిట్ అనేది మనము ఇక్కడ క్యాలిక్యులేషన్ అనేది ఏ విధంగా ఉంటుందో చూసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఎందుకంటే అన్లిమిటెడ్ అటెంప్ట్స్ అంటారు కదా, సో అందుకు అటెంప్ట్స్ ఉంటుంది కానీ ఏజ్ ఉండదు కదండి. అటెంప్ట్ చేస్తారు 11 అటెంప్ట్స్, 12 అటెంప్ట్స్ అని చెప్తారు. మరి అటెంప్ట్ ఉంటుంది కానీ ఏజ్ ఉంటుందా? ఏజ్ అయిపోతుంది కదా, ఏజ్ అనేది మన చేతిలో ఉండదు కదా. సో ఏజ్ మన చేతిలో ఉండదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ అయితే ఎగ్జామ్ మంచిగా క్లియర్ చేసుకోవచ్చు, అర్థమవుతుందా? సో నెక్స్ట్, మరి ఏజ్ లిమిట్ కూడా అయిపోయింది. మరి నెక్స్ట్ ఏంటి ఇంపార్టెంట్ అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉండాలి అంటే ఏం చదువుకొని ఉండాలి మనం యూపీఎస్సీ క్లియర్ చేయాలంటే? సో ఏదైనా డిగ్రీ చదివితే సరిపోతుంది. డిగ్రీలో కూడా ఓపెన్ యూనివర్సిటీ చేసిన వాళ్ళు కూడా చేయొచ్చు. ఎనీ డిగ్రీ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఏదైనా యూనివర్సిటీని స్టేట్ గవర్నమెంట్ ద్వారా, సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఉన్న యాక్ట్ ద్వారా యాక్సెప్ట్ అయిన ఏ యూనివర్సిటీనైనా నుంచి అయినా కూడా మీరు ఏ డిగ్రీ చేసినా సరిపోతుంది. క్లియరా? మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా నెంబర్కి మీరు డైరెక్ట్ కాల్ చేయొచ్చు. మన ఆఫీస్ నెంబర్ ఇది, ఓకేనా? సారీ, 9618273181, దిస్ ఈజ్ అవర్ ఆఫీస్ నెంబర్. మీకు డౌట్ ఉంటే మీరు క్లియర్గా మూమాటం లేకుండా కాల్ చేసి అడగవచ్చు. ఎందుకంటే చాలామంది తెలుగు మీడియం వాళ్ళు కొంచెం ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారు. ఏదంటే లైక్ సోర్సెస్ లేకను, లేకపోతే సరైన గైడెన్స్ లేకను, ఎలా ప్రిపేర్ అవ్వాలో అర్థం కాక, ఎందుకంటే ఎక్కువ మంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉంటారు. సో చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా జస్ట్ కాల్ టు దిస్ నెంబర్, వీ విల్ అవైలబుల్, మేము మీతోటి ఎప్పుడూ ఉంటాం. ఓకేనా? నెక్స్ట్, మరి ఇప్పుడు ఏజ్ లిమిట్ అయిపోయింది అండ్ ఎడ్యుకేషన్ కూడా ఏం చేయాలో తెలిసింది కదా, మరి నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి? నెక్స్ట్ ఇంపార్టెంట్, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ మనం ఏం చూసుకోవాలి అని అంటే ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది నెక్స్ట్ ఇంపార్టెంట్. అయితే ఈ ఎగ్జామ్ ప్యాటర్న్లో తీసుకున్నప్పుడు ఇప్పుడు నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ చూసాము, ఏజ్ లిమిట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. సో ఇంకేదైనా డౌట్ ఉంటే మీరు నాకు మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి. మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది, టెలిగ్రామ్ నెంబర్ కూడా ఉంటుంది, డైరెక్ట్ కాల్ కూడా చేయొచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుంది నేను చెప్పాను ఇందాక. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి 3 లెవెల్లో ఉంటుంది, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అని, ఆ తర్వాత ఇంటర్వ్యూ అని. అండ్ రిమెంబర్ వన్ థింగ్, కొత్తగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే గుర్తుపెట్టుకోండి, ప్రిలిమ్స్ క్లియర్ అయింది మీది, మెయిన్స్ క్లియర్ అయింది, ఇంటర్వ్యూ క్లియర్ అవ్వాలా? స్టిల్ మళ్ళీ ఎక్కడికి రావాలి? ప్రిలిమ్స్కే రావాలి. ప్రిలిమ్స్ క్లియర్ అయింది, మెయిన్స్ క్లియర్ అవ్వాలా, మళ్ళీ ప్రిలిమ్సే చదవాలి. సో 3 ఎగ్జామ్స్ ఎట్ ఏ టైం క్లియర్ చేయాల్సిందే. క్లియరా? సో నెక్స్ట్ మనము ప్రిలిమ్స్ గురించి తెలుసుకున్నాం ఇక్కడ. మరి నెక్స్ట్ మెయిన్స్. అసలు మెయిన్స్ ఎగ్జామ్ని ఏ విధంగా ఉంటుంది? మెయిన్స్ ఎగ్జామ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మెయిన్స్ ఎగ్జామ్లో కూడా మనము అన్ని పేపర్ క్లియర్ చేసుకోవాలి. అండ్ మెయిన్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఇక్కడ ఇంకొక 2 ఎక్స్ట్రా క్వాలిఫైయింగ్ పేపర్స్ ఉంటాయి, అవేంటో చూద్దాం. సో మీరు ఇప్పుడు మెయిన్స్ ఎగ్జామ్ రాస్తున్నారు, మెయిన్స్లో మొత్తం ఎన్ని పేపర్స్ ఉంటాయి మనకంటే? 7 పేపర్స్ ఉంటాయండి, 7 పేపర్స్ ఉంటుంది. ఈ సెవెన్ పేపర్స్లో మనకి 5 పేపర్స్ వచ్చేసి ఎస్ఏ రేటింగ్ అండ్ జిఎస్ 1, 2, 3, 4. దీంతో పాటుగా ఏముంటుంది? ఆప్షనల్. సో ఆప్షనల్తో కలిపి మనకి ఎన్ని పేపర్స్ ఉంటాయి? 7 పేపర్లు ఉంటాయి. మరి ఈ 7 పేపర్లు కూడా మీరు క్వాలిఫైడ్, మీరు రాసి మీ పేపర్ మీకు ఎవాల్యూట్ అయ్యి మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి తెలిసి మీరు ర్యాంక్ రావాలి అని అంటే అగైన్ యూ హ్యావ్ ఏ ఇంకా 2 మనకి ఎగ్జామ్స్ ఉంటాయి. ఏంటి ఆ 2 ఎగ్జామ్స్ అంటే క్వాలిఫయింగ్ ఎగ్జామ్స్. వాట్ అబౌట్ ద 2 క్వాలిఫయింగ్ ఎగ్జామ్స్? తెలుగు పేపర్ ఉంటుంది, దాంతోపాటు ఇంగ్లీష్ పేపర్ కూడా ఉంటుంది. ఈ 2 ఎగ్జామ్స్ కూడా క్వాలిఫైడ్ అవ్వాలి. అరే మేడం, ఇక్కడ ఆల్రెడీ ప్రిలిమ్సే మనం తెలుగులో ప్రిలిమ్సే ప్రిపేర్ అయ్యి కష్టపడి రాసి క్వాలిఫైడ్ అయితేనే మెయిన్స్ రాస్తున్నాం, మళ్ళా 2 ఏంటంటే? ఎస్, మళ్ళీ 2 ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ 2 ఎగ్జామ్స్ కూడా మీరు ఖచ్చితంగా క్వాలిఫైడ్ అవ్వాలి. సో చెప్తాను చూడండి, మరి ఈ 2 పేపర్స్ ఏ లాంగ్వేజ్లో ఉంటాయండి? ఈ 2 పేపర్స్ తీసుకుంటే మనకి 2 పేపర్స్ ఉంటాయి. ఇది ఒకటి వచ్చేసి తెలుగులో ఉంటుందండి,
ఇంకొక పేపర్ వచ్చేసి ఇంగ్లీష్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక పేపర్ తెలుగులో, ఒక పేపర్ ఇంగ్లీష్లో. మరి తెలుగు పేపర్ ఉంది, తెలుగు పేపర్ అయినా ఇంగ్లీష్ పేపర్ అయినా మనకి ఎంత ఉంటుంది మార్క్స్ అంటే 300 మార్క్స్ ఉంటుంది పేపరు. బట్ ఇక్కడ ఏంటంటే జస్ట్ ఇది క్వాలిఫయింగ్ ఇన్ నేచర్ అంటాం. క్వాలిఫయింగ్ ఇన్ నేచర్ అంటే అర్థం ఏంటి, జస్ట్ మనకి 25% మార్క్స్ వస్తే సరిపోతుంది. రిమెంబర్ దిస్, 25% వస్తే మీరు క్వాలిఫైడ్ అవుతారు. అండ్ ఆఫ్టర్ దట్ ఈ రెండు క్వాలిఫైడ్ అయితేనే మీకు ఈ 7 పేపర్స్ ఏదైతే ఉంటుందో, GS 1, 2, 3, 4 ఎస్ఏ రైటింగ్ అండ్ ఆప్షనల్, ఆ పేపర్స్ కూడా మీకు ఎవల్యూషన్ కానీ వాటి యొక్క మార్క్స్ కానీ అన్నీ కూడా మీకు రావడం జరుగుతుంది. రిమెంబర్ దిస్ పాయింట్, ఓకేనా? సో ఎన్ని మార్క్స్ ఉంటుంది, 300 మార్క్స్ రెండు పేపర్స్ కూడా. ఇక్కడ తెలుగులో ఇచ్చి ఇంగ్లీష్లో రాయమని, ఇంగ్లీష్లో ఇచ్చి తెలుగులో రాయమని ఇలా రెండు విధాలుగా అడుగుతారు. మరి ఎందుకు అడుగుతారు మేడం ఈ పేపర్స్ మళ్ళీ ఎందుకు అని అంటే, సో చూడండి చాలామంది, కొంతమందికి తెలుగు రాదు, కొంతమందికి ఇంగ్లీష్ రాదు. మనం మన స్టేట్లో ఉన్నాము, మన మదర్ టంగ్ ఏంటండి తెలుగు. ఈ తెలుగు పేపర్ అనేది ప్రతి స్టేట్ కూడా వాళ్ళ వాళ్ళ మదర్ టంగ్లోనే ఉంటుంది. అంటే స్టేట్ లాంగ్వేజ్ అన్నట్టుగా. మదర్ టంగ్ అంటే నేను ఈ కులము ఈ మతము అని అట్లా కాదు, మళ్ళీ మదర్ టంగ్ అంటే స్టేట్ లాంగ్వేజ్. ఇప్పుడు మనము తెలంగాణ ఆంధ్ర మనకి ఏ భాష మాట్లాడతామండి జనరల్గా, తెలుగు, క్లియర్ కదా. మరి అదే మహారాష్ట్ర సైడ్ నార్త్ ఇండియా సైడ్ వెళ్తే హిందీ మాట్లాడతారు, మహారాష్ట్ర వాళ్ళు మరాఠీ మాట్లాడతారు, కన్నడ బెంగాలీ ఇలా డిఫరెంట్గా ఉంటాయి కదా. సో అలా కొన్ని స్టేట్స్ వైజ్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని స్టేట్స్ ఉంటాయి లైక్ మణిపూర్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, ఇలాంటి స్టేట్స్కి తీసుకుంటే సపరేట్గా భాష అనేది ఉండదండి, అంటే స్టేట్ లాంగ్వేజ్. మరి మణిపూర్ వాళ్ళు, వాళ్ళకు భాష ఉంటుంది కానీ వాళ్ళకి ఆ లిపి ఉండదు కదా. సో అందుకే వాళ్ళకు ఈ తెలుగు పేపర్ అనేది ఉండదు, ఓన్లీ ఇంగ్లీష్ పేపర్ ఉంటుంది. అండ్ ఇప్పుడు తెలుగు మీడియం ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇక్కడ డిఫికల్ట్ ఏంటంటే ఇంగ్లీష్. బట్ డోంట్ వరీ, సింపుల్ చెప్తున్నా డోంట్ వరీ, ఓన్లీ 25%. అలానే లైట్ తీసుకోవద్దు, ఎందుకంటే ఇక్కడ మనకి మీనింగ్స్ అడుగుతారు, సినాప్సిస్ ఉంటుంది, దాంతోపాటుగా కొన్ని పారాగ్రాఫ్ ఇచ్చేసి తెలుగులో కన్వర్ట్ చేయమంటారు, కొన్ని ఇచ్చేసి ఇంగ్లీష్లో కన్వర్ట్ చేయమంటారు. సో రెండు కూడా బ్యాలెన్స్ చేసుకునేలాగా ప్రిపేర్ అవ్వాలి, ఓకేనా? నెక్స్ట్, ఆఫ్టర్ దాట్ ఇప్పుడు రియాలిటీ ఆఫ్ ఎగ్జామ్లోకి వెళ్తే మరి ఏ విధంగా ఉంటుంది. సో నేను ఇందాక మీకు చెప్పాను ప్రిలిమ్స్లో మనకి ఏ విధంగా ఉంటుంది అని. ప్రిలిమ్స్లో వచ్చేసి మనకి జనరల్ స్టడీకి 200 మార్క్స్ ఉంటుంది, సీసాట్కి 200 మార్క్స్ ఉంటుంది. అండ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయండి, జిఎస్లో 100 ఉంటాయి, సీసాట్లో 80 ఉంటాయి. మరి టైమింగ్స్ ఎలా ఉంటుంది, 2 hours, మార్నింగ్ 9:30 to 11:30, ఆఫ్టర్నూన్ 2:30 to 4:30, గుర్తుపెట్టుకోవాలి ఇది. ఇప్పుడు అన్నిటికంటే ఇంపార్టెంట్, మనకి ఇక్కడ మొత్తము ఎన్ని మార్క్స్ ఉంటాయి, నేను చెప్పాను ఆల్రెడీ 1/3 మార్క్స్ అనేది మీకు తీసేస్తారు నెగిటివ్ మార్కింగ్. రైట్ రాస్తే ఎన్ని మార్క్స్ వస్తాయి, 2 మార్క్స్ వస్తాయి. తప్పు రాస్తే 1/3 మార్క్స్ అనేది నెగిటివ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి ఇది, ఓకేనా? నెక్స్ట్, ఏమి రాయకుండా వదిలేశారు, ఖాళీ సమాధానాలు. మీకు ఎలాంటి మార్క్స్ తీసివేయడం కానీ కలపడం కానీ ఉండదు, వదిలేస్తే, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, సీసాట్ కూడా మనకి 2.5 మార్క్స్ ఉంటుంది, మీరు రాస్తే మార్క్స్ వస్తాయి, తప్పు పెడితే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. రైట్ పెట్టి తప్పు పెట్టి ఏది పెట్టకుండా వదిలేస్తే ఏ మార్క్ కట్ అవ్వదు. అయితే ఒక్క సమాధానం ఇక్కడ 0.33 ఉంటే ఇక్కడ 0.83 ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ ఒక్క క్వశ్చన్కి ఎంత మార్క్స్ క్యారీ చేస్తున్నాను, 2.5 మార్క్స్ కదా. సో అది గుర్తుపెట్టుకోవాలి. మరి ప్రిలిమ్స్ ఎగ్జామ్లో మీరు క్వాలిఫై అయితేనే ఖచ్చితంగా మెయిన్స్కి వెళ్తారు. మరి ప్రిలిమ్ సిలబస్, మెయిన్ సిలబస్ కూడా మనం చూద్దాము ఫర్దర్గా. నెక్స్ట్, ఫస్ట్ ఎగ్జామ్ లెవెల్ చూద్దాం. మరి ఇంకా మెయిన్స్లో రిమైనింగ్ 5 ఎగ్జామ్స్ ఏముంటాయి మనకి, జిఎస్ పేపర్ 1. దీన్ని ఏమంటామంటే యాక్చువల్గా ఇది పేపర్ 1 అంటారండి. ఈ పేపర్ 1 అంటే ఫస్ట్ ఏమొస్తుంది అంటే ఎస్ఏ రేటింగ్ వస్తుంది ఇక్కడ, ఓకేనా? ఎస్ఏ రేటింగ్ వస్తుంది పేపర్ 1 అంటే. నెక్స్ట్ జిఎస్ 1, దీన్ని జిఎస్ 1 పేపర్ 2 అంటారు. అయితే కొంతమంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు, పేపర్ 2, GS 1 ఇట్లా డిఫరెంట్ కన్ఫ్యూజ్ అవుతారు, అవసరం లేదు. GS 1 పేపర్ 2 అంటే ఏమొస్తుంది అంటే మనకి ఇక్కడ హిస్టరీ, జాగ్రఫీ అండ్ ఇండియన్ సొసైటీ, దాంతోపాటుగా ఇంకేమొస్తుంది సోషల్ ఇష్యూస్ కానీ ఇలాంటివన్నీ ఇందులో వస్తాయి. మళ్ళీ హిస్టరీలో ఎన్షియంట్, మిడవల్, మోడ్రన్, దాంతోపాటు వరల్డ్ హిస్టరీ కూడా యాడ్ అవుతుంది, గుర్తుపెట్టుకోవాలి ఇది. నెక్స్ట్ జిఎస్ పేపర్ 2, ఇక్కడ GS 2 పేపర్ 3. మరి ఇక్కడ తీసుకుంటే మనకి ఏముంటుంది, పాలిటీ, గవర్నెన్స్ ఉంటుంది. పాలిటీ గవర్నెన్స్తో పాటు కరెంట్ అఫేర్స్ కూడా చూసుకోవాలి అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కూడా చూసుకోవాలి, ఓకేనా? సో నేను ఇక్కడ మీకు తెలుగులో కూడా సిలబస్ ఇచ్చాను, అంటే జాతీయ అంతర్జాతీయ ప్రాముఖ్యత అని ఏ విధంగా ఉంటుంది, వార్తలు. ఇప్పుడు మనకి న్యూస్ ఉంటుంది కదా, నేషనల్ లెవెల్ న్యూస్ కూడా ఉంటుంది కదా, సో అవి కూడా మనం చూసుకోవాలి. అండ్ పేపర్ 1లో తీసుకుంటే మనకి భారతదేశ చరిత్ర అండ్ భారతదేశ ఉద్యమం కానీ, అంటే లైక్ ఇప్పుడు మనకి మోడర్న్ హిస్టరీలో కానీ మనము ఎన్షియంట్ హిస్టరీలో కానీ తీసుకున్నప్పుడు
సో మనం అలా తీసుకున్నప్పుడు మనకి ఏమేమి ఉంటుంది ప్రిలిమ్ సిలబస్? ఇది జాతీయ మరియు ప్రపంచ భౌగోళిక శాస్త్రం అంటే ఏంటంటే జాగ్రఫీ. జాగ్రఫీలో మళ్ళీ ఇండియన్ జాగ్రఫీ అంటే భారతీయ అంటే భారతదేశానికి సంబంధించింది, అట్ ద సేమ్ టైం ప్రపంచానికి సంబంధించింది కూడా ఉంటుంది, చూసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ భారత రాజకీయాలు మరియు పాలన అంటే ఏంటి? పాలిటీ అంటే గవర్నెన్స్ ఉంటుంది కదా అది. సో నెక్స్ట్ ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధి అంటే ఏంటంటే ఎకానమీ రిలేటెడ్గా, దాంతోపాటుగా స్థిరమైన అభివృద్ధి, పేదరికము అండ్ జనాభా, దాని యొక్క కార్యక్రమాలు. తర్వాత పర్యావరణ జీవావరణ శాస్త్రం అంటే ఎన్వైరన్మెంట్. ఓకేనా? నెక్స్ట్ వాతావరణాలపైన మార్పు, సాధారణ సమస్యలు అండ్ సబ్జెక్ట్స్ స్పెషలైజేషన్స్ అనేది ఇక్కడ ఏముండదు. అండ్ జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఉంటుంది. ఓకేనా? నేను మీకు పీడిఎఫ్ షేర్ చేశాను, మన గ్రూప్లో షేర్ చేశాను, ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే నేను వాళ్ళకి కూడా షేర్ చేశాను. ఓకేనా? సో నెక్స్ట్ సీసాట్. సీసాట్ పేపర్ కూడా మనకి ఇది క్వాలిఫైయింగ్ నేచర్ అండి, చూసుకోవాలి. క్లియర్ కదా? సో సీసాట్లో కూడా మనకి ఏముంటుంది అంటే ఇక్కడ కాంప్రిహెన్షన్స్ ఉంటాయి అండ్ దాంతోపాటుగా ఇంటర్పర్సనల్ స్కిల్స్, లాజికల్ రీజనింగ్, డెసిషన్ మేకింగ్, జనరల్ మెంటల్ అబిలిటీ. నేను మీకు ఫర్దర్ క్లాసెస్లో క్లియర్గా చెప్తాను. సో తెలుగు మీడియం వాళ్ళైనా కూడా భయపడాల్సిన అవసరం లేదు, మనం మంచిగా చదువుదాం, కలిసి వర్క్ చేద్దాం, సక్సెస్ సాధించవచ్చు. క్లియరా? సో ఏ డౌట్ ఉన్నా కూడా ఐ విల్ టెల్ అగైన్, ఏ డౌట్ ఉన్నా కూడా జస్ట్ ఐఎమ్ టెలింగ్ కాంటాక్ట్స్ 9618273181. కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ రాయాలనుకున్నా, ప్రిలిమ్స్ అవ్వట్లేదు ప్రిలిమ్స్ రాయాలనుకున్నా, లేకపోతే ఇంకా ఫర్దర్ లెవెల్లో రాయాలనుకున్నా ఇంటర్వ్యూ కానీ, ఇంకా ఏ దానికైనా మీరు ప్రిపేర్ అవ్వాలని ఏదైనా డౌట్ ఉంటే ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ దిస్ నెంబర్. మీరు మంచిగా హాయిగా ఫ్రెండ్లీగా కాంటాక్ట్ చేయండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే, మనకి ఈ రిమైనింగ్ 5 పేపర్స్ చెప్పుకున్నాం కదా, దాంతోపాటు ఆప్షనల్. ఆప్షనల్ అనేది ఇప్పుడు తెలుగు ప్రిపేర్ అయ్యే వాళ్ళు మీరు తెలుగు లిటరేచర్ కూడా తీసుకోవచ్చు అండి, లేదు అని అంటే మీరు ఏ ఆప్షనల్ అయినా కూడా తీసుకోవచ్చు. ఓకేనా? అండ్ ఇప్పుడు ఆప్షన్లో మనకి ఎన్ని పేపర్స్ ఉంటాయి? 2 పేపర్స్ ఉంటాయి. ప్రతి పేపర్ కూడా 250 మార్క్స్ ఉంటాయి ఇక్కడ. సో ఆప్షనల్ వచ్చేసి ఎన్ని మార్క్స్ టోటల్గా? 500 మార్క్స్. ఓకేనా? అంటే ఇప్పుడు మనకి జిఎస్ పేపర్లు ఎన్ని ఉంటాయండి? 5 ఎస్ఐ రేటింగ్ తోటి. సో ఇవి వచ్చేసి 250 x 5 ఎంత అవుతుంది? 1250. మరి దీంతోపాటుగా ఈ 500 యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 750. ఇది మీ మెయిన్స్ మార్క్స్ అండి, రిమెంబర్ దిస్. ఓకేనా? 50% మీరు మార్క్స్ తెచ్చుకున్నా కూడా మీరు ఫైనల్లో ర్యాంక్లో ఖచ్చితంగా ఏదో ఒక ర్యాంక్ అయితే వస్తుంది. బట్ 50% కాకుండా 60%కి అట్లీస్ట్ 60-70% టార్గెట్ పెట్టుకోండి, దెన్ మీరు ఫైనల్లో ఉంటారు. క్లియరా? అండ్ లాస్ట్ వన్ ఏంటంటే ఇంటర్వ్యూ. మరి ఇంటర్వ్యూ కూడా తెలుగులో మీరు ఇవ్వచ్చు, తెలుగులో కూడా మీకు ఇంటర్వ్యూ జరుగుతుంది. సో ఎక్కడ కూడా స్ట్రెస్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు కొంచెం ఎక్కువ వర్క్ చేయాల్సింది ఏంటంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ మీద. అండ్ సోర్సెస్ రిమైనింగ్ ఇంకా ఎలా ప్రిపేర్ అవ్వాలనేది మనం ఫర్దర్ క్లాస్లో చూసుకుందాము. థ్యాంక్ యూ సో మచ్.